వెల్కమ్ టు ఐబీఆర్ నౌ, దిస్ ఈజ్ రాంబాబు. ముందుగా ఈరోజు వార్తల్లోకి వెళ్తే, మాల్దీవుల్లో నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఒక భారతీయ పాత్రికేయుడిని దేశం నుంచి వెళ్ళిపోవాల్సిందిగా ఆ దేశ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత కొన్ని రోజులుగా ఆ దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. అతడితో పాటు భారతీయ మూలాలున్న మరో జర్నలిస్టు ఫ్రాన్స్కు చెందిన మీడియా సంస్థలో పనిచేస్తున్నారు. అతన్ని కూడా మాల్దీవులు విడిచి వెళ్లాలని ఆదేశించింది. భారత జాతీయుడైన మణిశర్మ, భారత మూలాలున్న బ్రిటన్ జాతీయుడైన అతీష్ రావి పటేల్ను ఇమిగ్రేషన్ అధికారులకు పోలీసులు అప్పగించారు. వారిద్దరు పర్యాటక వీసా మీద మాల్దీవులు వెళ్లారు. వలస చట్టం నిబంధనలకు విరుద్ధంగా న్యూస్ ఏజెన్సీ కోసం వార్తలు సేకరిస్తున్నారని గుర్తించి అధికారులు వారిని అరెస్టు చేశారు. వారి మీద ఎటువంటి న్యాయపరమైన చర్యలు తీసుకోలేదు, కానీ దేశం విడిచిపెట్టి వెళ్ళమని ఆదేశాలు జారీ చేసినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో హిందువుల తొలి ఆలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. 55,000 చదరపు మీటర్ల స్థలంలో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. భోజనా స్వామి శ్రీ అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణ ప్రాజెక్టు జరుగుతోంది. ఆలయ శంకుస్థాపన అనంతరం ఆయన దుబాయ్లోని ఒపేరా హౌజ్లో ప్రవాస భారతీయులతో ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. అనంతరం ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. దుబాయ్లో హిందూ దేవాలయం నిర్మిస్తున్నందుకు 125 కోట్ల మంది భారతీయుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. 30 లక్షల మంది భారతీయులను అక్కున చేర్చుకున్న గల్ఫ్ దేశాలకు కృతజ్ఞతలు చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లాలోని కోడేరు మండల పరిధిలోని లక్ష్మాపూర్ ఒకప్పుడు సుభిక్షంగా ఉన్న గ్రామం నేడు కనుమరుగైంది. కేవలం పూర్వీకులు వాడిన వస్తువులు, ఇళ్లపునాదులు, అప్పట్లో రాళ్లు పేర్చి నిర్మించుకున్న ఆలయం మాత్రమే అనవాళ్లుగా మిగిలాయి. కోడేరు మండల కేంద్రానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో కొల్లాపూర్ వెళ్లే ప్రధాన దారి పక్కనే కొన్ని దశాబ్దాల కిందట లక్ష్మాపూర్ గ్రామం ఉండేది. అప్పట్లో సుమారు 30 కుటుంబాలకు పైగా జనం నివాసం ఉండేవారు. అలాంటి విద్య వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు. ఒకనొక సందర్భంలో అంటువ్యాధులు ప్రబలాయి. ఎలాంటి వైద్యం అందగా కొందరు పిల్లలు మృతి చెందారు. పెద్దలు కూడా అనారోగ్యం బారిన పడి మృత్యువాత పడుతుండటంతో గ్రామానికి సమీపంలో సుమారు 2,000 అడుగుల ఎత్తున్న ఎత్తం గట్టు నీడ సాయంత్రం వేళ ఊరి మీద పడుతుందని, అందుకే అరిష్టం పట్టుకుందని ప్రచారం జరిగింది. దీంతో జనం ఇల్లు వదిలేసి ఒక్కో కుటుంబం ఒక్కో గ్రామానికి వెళ్ళిపోయారు. పరిసరాల్లో ఉన్న కోడేరు, మహాసముద్రం, కల్వకోలు, కొల్లాపూర్ తదితర గ్రామాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మొండిగోడలు దర్శనమిస్తున్నాయి. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో కుటుంబ సమేతంగా భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. స్వామివారి నిత్య కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతాల్లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణకట్ట, పుష్కరిణి ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు నేడు ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవారికి వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. స్వామివారి ధర్మదర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి 1 నుంచి 2 గంటల సమయం పడుతోంది. మరోవైపు అభివృద్ధి పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు. ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న 10, 12 తరగతుల బోర్డు పరీక్షల్లో గత 4 రోజుల్లో దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు గైరుహాజరు కావడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నపత్రాలు సులువుగా ఉండాలని, పరీక్షల నిర్వహణను సులభతరం చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఐబీఆర్ నౌ, హియర్ నౌ.